గౌడ పెద్దలందరికీ కూడా పేరు పిన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి సహజంగా మనకు మన పురాణంలో ఒకటి ఉంది, నానా రూప ధర గౌడ దేవ విచరంతి మహీతలే. వివిధ రూపాల్లో గౌడ దేవతలందరూ మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ వచ్చి కూర్చుంటారు. నిజంగా కూడా ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతున్నందుకు నా వారసులు చేస్తున్నారు అని చెప్పి, అందుకనే దానికి సంబంధించి మనకు ఒక నిత్య మంత్రంలాగా కూడా ఒకటి ఉంది, మాతాచ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవ శివ భక్తాచ స్వదేశం భువనత్రయం ఉత్పన్న సురమే సురాసుర సుఖ సౌఖ్య స్పందేశైకిత రవ్వనం సురజాతయో సురకులం దేవస్య గౌడకులం. ఇది మనకున్నటువంటి నిత్య మంత్రం. ఇటువంటి స్మరించుకున్నప్పుడు మన పెద్దలందరూ ఇక్కడ ఉండి మా వారసత్వం మా కౌండిన్య వంశవృక్షం రోజుకి పెరుగుతా ఉంది, వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు మర్చిపోవడం లేదని చెప్పి వాళ్ళు ఇక్కడ నిలబడి మనల్ని ఆశీర్వదించుకుంటారు. వాళ్ళందరి ఆశీర్వాదం ఉన్నది కాబట్టే ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టగానే వితిన్ లోనే లక్షల మంది ముందుకొచ్చేసి లక్షల లక్షలు డబ్బులు తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు. నిజంగా గౌడ బిడ్డలకు ఉపయోగపడేటువంటి ఏ కార్యక్రమానికైనా వారి ఆశీర్వాదం ఉంటది, కుల పెద్దలందరూ కూడా ముందుకు వస్తారంటానికి ఇలా లక్ష్మణన్న తీసుకున్న ఈ కార్యక్రమం, గౌడ హాస్టల్ తరపున చేస్తున్న ఈ కార్యక్రమం చాలా గొప్పది. దీనికి మొత్తాన్ని కూడా అన్ని తానే నడిపిస్తున్నటువంటి మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా మాకున్నటువంటి జయగౌడ్ ఉద్యమం తరపున అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ, అక్కడ చూడండి హైదరాబాద్ లో మా గౌడబిడ్డలు పేద గౌడబిడ్డలు ఐఏఎస్లు కావడం కోసం జరుగుతున్న ఒక కృషిని మీరు గుర్తించండి అని కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా మన వాళ్లకు స్ఫూర్తినిస్తాం. మొన్న కూడా కోనసీమలో సర్దార్ సర్వాయి పాపన్న భవనని 3 కోట్ల రూపాయలు పెట్టి అతిపెద్ద భవనం కోనసీమ కేంద్రంలో కట్టిరు. ఇక్కడ కూడా అటువంటి నిర్మాణం జరుగుతా ఉంది. అటువంటి కార్యక్రమం చేస్తున్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై గౌడ్.